పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను, పురుగు మందులను ఎక్కువ మోతాదుల్లో వినియోగిస్తున్నారు. అయినా ఫలితం కనిపించకపోగా రైతులపై అధిక భారం పడుతోంది. అంతేకాదు ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించి సాగు భారం తగ్గించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోలార్ లైట్ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ పరికరాలను వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన రైతు సోమిరెడ్డి తనకు ఉన్న 5 ఎకరాల పత్తి చేనులో 3 ట్రాపర్లను ఏర్పాటు చేసుకున్నారు. పురుగుల నివారణలో ఈ పరికరం పనితీరు ఏ విధంగా ఉంది, రైతు అనుభవాలు ఏం చెబుతున్నాయో రైతు సోమిరెడ్డితో మా ప్రతినిధి రాము ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఆరుగాలం కష్టపడి పంట పండించాలనుకుంటున్నటువంటి రైతులకు క్రిమి కీటకాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంట మొదటి దశ నుంచి కూడా చివరి వరకు కూడా ఈ పంటల మీద దాడి చేస్తూ ఆ పంటల దిగుబడిని చాలా వరకు తగ్గించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ఈ క్రిమి కీటకాలను నివారించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే పెస్టిసైడ్స్ పిచికారీ చేస్తుంటారు, ఈ పెస్టిసైడ్స్ కూడా పిచికారీ చేసేందుకు కూడా 1000 రూపాయలు కూడా ఖర్చు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొత్త రకంగా ఏదైతే కీటక నాశిని పేరుతోటి కూడా సోలారు లైటు, అదేవిధంగా సోలార్కు సంబంధించినటువంటి ట్రాపర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఒక కంపెనీ అందుబాటులోకి తేవడంతో కూడా రైతులందరూ కూడా ఇప్పుడు దానిని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందినటువంటి సోమిరెడ్డి అనే రైతు ఇది సోలార్ ట్రాపర్కు సంబంధించినటువంటి 3 ట్రాపర్లు తెచ్చుకుని తన 5 ఎకరాలకు సంబంధించినటువంటి పత్తి తోటలో పెట్టడం జరిగింది. ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద రైతు సోమిరెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తంగా మీరు ఎవరు చెప్తే ఈ సోలార్కు సంబంధించినటువంటి లైట్ ట్రాపర్ తీసుకురావడం జరిగింది, ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? యూట్యూబ్లో చూశానండి, యూట్యూబ్లో చూసి ఫోన్లో నా ఫోన్లోనే యూట్యూబ్లో చూసి అయితే పలానా జనగాం దగ్గర లింగాల గణపురం అని ఒక ఊరుంది పక్కన, ఏదో ఐడియా లేదు, మసూదన్ రావు అని ఆయన ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఒక అవగాహనకు వచ్చిన, అయితే ఇది అలకగా ఉన్నట్టుంది కదా, మనకు ఈ పురుగు మందుల బెడదను తప్పించుకుంటేందుకు కొట్టే అవకాశాన్ని పోగొట్టు దాని నుండి నివారణ చేసేటందుకు ఈ ఏదో పరికరం బాగుంటుందని వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో యూట్యూబ్లో ఇచ్చింది కాబట్టి అప్పుడే నేను డెల్టా థింగ్స్ వాళ్లకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఎమ్మటే రిసీవ్ చేసుకున్నారు, నాకు వివరాలు ఏందో చెప్పారు. దాని తర్వాత నేను వాళ్ళ అడ్రస్ తెలుసుకొని దాని వల్ల మన బోడుపల్లె ఉంటుందని అంటే మేము కూడా ఇంచుమించు బోడుపల్లె ఉంటాము కాబట్టి మాకు దగ్గరనే ఉంది కదా అని పోయిన అడ్రస్ అడిగితే చెప్పిండ్రు. దాని దగ్గరికి హైదరాబాద్కు తెల్లారి పోయి వాళ్ళని ఇమీడియట్లీ కన్సల్ట్ చేసి దాని గురించి ఇంకా మంచిగా వాళ్ళ టెక్నీషియన్స్తోని ఇంటర్వ్యూ తీసుకొని ఇంకా నాకు నచ్చినది కానీ నేను ఇమీడియట్లీ తీసుకొచ్చేసిన. ఒక 3 తెచ్చినాం, 3 పేమెంట్ ఎమ్మటే చేసినాం, వాళ్ళు ఎమ్మటే ఇచ్చేసిండ్రు. నేను ఎమ్మటే ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. దాని తర్వాత దీన్ని తీసుకురావటం వల్ల ఎమ్మటే పత్తి చేను వేసినాం, అప్పటికే దీంట్లో పెట్టుకున్నాం. అయితే సరే ఇప్పుడు వర్షాలు అధికంగా ఉండబట్టి నా మత్ చేను అంత బాగాలేదు, ఖరాబ్ అయింది, కానీ పురుగులు మాత్రం లేవు. ఏ ఒక్క దాంట్లో ఇంకా వేరే చేను కూడా మొలిచింది. అంతకుముందు వేరుశెనగ వేసిన ఆ వేరుశెనగకు కూడా ఏమైనా తగులుతుందా అంటే అలాంటిది ఏం లేదు. ఆ వేరుశెనగ కూడా అక్కడక్కడ బాగున్నది, ఒక్కొక్కడికి మంచి కాయలు కూడా కాస్తుంది. దాన్ని బట్టి నేను అనుకునేది ఏంటంటే ఇది మంచిగా పనిచేస్తుంది, క్రిమి కీటకాలకు మనకు ఒక ఊతం ఇస్తుంది, మన శ్రమకు ఇది మందులు కొట్టే పనికి దాని ఖరీదుకు కానీ కొట్టే శ్రమకు కానీ ఇది మేలని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే రాబోయే రోజులలో మాత్రం నేను ఇంకా వేరే ఏదైనా పంటలు వేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వేయాలనే ఆలోచనతోనే ఉన్నాను. ఎట్లా పనిచేస్తుందండి ఈ సోలార్ ట్రాపర్, సోలార్ లైట్ ట్రాపర్ అనేది, ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? వాళ్ళు చెప్పిన దిశను బట్టి మేము ఎలక్షన్ చేసినాము. చేసిన తర్వాత 6 గంటలకు స్టార్ట్ అయిద్దట, సాయంత్రం 10 గంటల వరకు దాని లైటింగ్ వస్తుంది. ఆ పురుగులు కూడా ఆ టైంలోనే భూమి నుంచి బయటకు వెళ్తాయి. ఆ రెక్కల పురుగులు అనేటివి వచ్చి ఈ లైట్కు ఆకర్షించి ఆ నీళ్ళలో చుట్టూ నీళ్ళు ఉంటాయి, అడుగున పైన లైట్ వెలుగుతుంటుంది,
ఆ పరిస్థితుల్లో అందులోకి వచ్చి వాలిపోయి అలా కొంచెం వాళ్ళు ఏం చెప్పారు, కొంచెం నీళ్ళల్లో సర్ఫ్ కానీ ఇంకే అదైనా పాయిజన్ లాంటిది ఏదైనా ఒక సుక్కేస్తే వాటికి విషయానికి ఎమ్మటే చచ్చిపోతాయి అని చెప్పారు. అదే ప్రకారంగా నేను కూడా మా పాలేరుకు చెప్పి ఇక్కడ కొంచెం అది పెట్టి దానికి రోజు కూడా తీసేసి ఒకనాడుగా తప్పించి ఒకనాడు తీసేసి ఆ నీళ్ళు పోసి ఏమంటున్నాం. అయితే వచ్చేది విపరీతమైన అటువంటి ఫస్ట్లో కానీ ఇప్పుడు కూడా పడుతున్నాయి. ఇన్ని రోజులకు కూడా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ పడుతూనే ఉన్నాయి రోజు. కానీ వాటి వల్ల మాత్రం రేపు రాబోయే రోజులల్లో వీటి ఈ ఉనికి తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. మొత్తంగా అంటే ఈ పరికరం ఎట్లా పనిచేస్తుంది? మామూలుగా మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు డెమో కూడా అయిన ఉంటారు అక్కడ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటిది, వాళ్ళు చెప్పిన డెమో ప్రకారం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీకు ఇక్కడ పెట్టిన తర్వాత మీ పంటలో ఎట్లా తేడా ఏమైనా గమనించారా? ఎలా గమనించినాం, నాకంటే ఎక్కువ మా పాలేరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆ పురుగులు ఉన్నాయా ఎక్కడైనా చేనుకు ఎక్కడైనా పడుతున్నాయి అంటే ఏమి అలాంటి పురుగే లేదు. ఇదివరకు మస్తు పురుగులు ఉండేది, ఇప్పుడు మాత్రం ఏ దేనికి అలా పెసర చేను కానీ కంది చేను కానీ అదేంది వేరుశెనగ కానీ ఎలాంటి పురుగులు ఆకుల మీద కనిపిస్తలేవు. నేను కూడా చూసిన వాళ్ళు కూడా చెప్పారు, ఎప్పుడు కూడా మందు కొడదామా అనుకున్నా కూడా ఏమొద్దు పురుగులు లేదు కదా అని మా పాలేరులు అనటం. నేను కూడా దానికోసం ప్రత్యేకంగా ఏం శ్రమ తీసుకోలేదు. మొత్తంగా అంటే మరి ఇప్పుడు మీరు పంట ఇప్పుడే పత్తి పంట వేసిర్రు, మళ్ళీ భవిష్యత్తులో మరి ఇతర పంటలు వేసినప్పుడు మరి ఇంకా పరికరాలు ఎక్కువ తెచ్చే అవకాశం ఉందా? ఇక అప్పుడు చూడాలండి. ఇప్పుడైతే నా ఉన్న వరకు అయితే కంట్రోల్ అవుతున్నాయి కదా, ఇక మళ్ళా ఇంకెక్కువ చేసినప్పుడు ఒకవేళ అవసరం అనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా వేరే దగ్గర ఉన్నది ఇది ఒకటే కాకుండా ఆడ అవసరం ఉన్నప్పుడు ఆడ కూడా తీసుకొస్తానే అని ఒక మనసులో అనేది నాకు ఉన్నది. కానీ అది దాన్ని అయితే ఫామ్ ఆయిల్ పెట్టాలని ఒక జాగాను చాలా అట్లే పెట్టాం, గవర్నమెంట్ ఇంకా ఇంతవరకు సప్లై చేయలేదు. దాంట్లో ఫామ్ ఆయిల్ పెడితే మాత్రం దాంట్లో కూడా రెండు మూడు పెట్టుకోవాల్సి వస్తుంది. మొత్తం ఎన్ని ఎకరాలల్లో మీ పంటలు వేయడం జరిగింది? ఇంకా భవిష్యత్తులో ఇంకేమేం పంటలు వేయబోతున్నారు? ఇక భవిష్యత్తు లాంటి దీని తర్వాత వేరే అనువు అయితే మళ్ళీ వేరే యాసంగి పంటలు ఏదైనా వేసుకోవాలి. మాకు వాటర్ కూడా ఉంటుంది, ఇక్కడనే వరి కూడా ఉంటుంది, వరి యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇక కొంత ఈ వరి పెట్టొచ్చు కానీ చూద్దాం టైంని బట్టి వాతావరణాన్ని బట్టి చేయాలి. మీరు పెస్టిసైడ్లు వేసినప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చేది? ప్రస్తుతానికి ఇప్పుడు ఆ ఖర్చు అంతా తప్పినట్టేనా? పెస్టిసైడ్లకి ఇప్పుడు మామూలుగా కలుపుకి కొట్టుకుందాం అంటేనే వేలల్లు ఉన్నది, అందులో పురుగు మందులు కొట్టాలంటే కూడా వేలల్లు ఉంటుంది. అయితే దానికి కొట్టేటందుకు కూడా లేబర్ కూడా దానంత ఖర్చు అవుతుంది. దానికి పెట్రోలు అది దాని ఎక్విప్మెంట్లు ఇవన్నీ మెయింటెనెన్స్లు చాలా అవుతున్నాయి. అందుకోసమే నేను ఇది చూసిన వెంటనే దాన్ని వాళ్ళని కన్సల్ట్ చేసి తేవటం జరిగింది. సరే దీనికి పెట్టింది ఒక్కొక్క దానికి 5,000 పెట్టినా 3,000 15,000 అయినా ఒక శ్రమ లేకుండా ఉంటుందని ఆలోచనతో తీసుకొచ్చి పెట్టినాం. నాకు కూడా బాగానే అనిపించింది, కానీ ఇది తప్పనుకుంటా ఎందుకంటే అవి వచ్చి దాంట్లో పడుతున్నాయి కాబట్టి ఎట్లాగో పురుగులనేవి చచ్చిపోతున్నాయి. అది కొంత 100% చచ్చిపోతాయా లేదా అని నేను అనుకోను, కానీ చాలా 98% అయితే దీంతో సాటిస్ఫై కావచ్చు. అది తప్పకుండా జరుగుతుంది. ఏమైనా 10% ఏమైనా ఉంటే మనం వేరే మందులు కొట్టుకోవాలి. అప్పటికిప్పటికైతే తేడా కనిపిస్తుందా ఈ పెట్టిన తర్వాత, ఈ పరికరాలు పెట్టిన తర్వాత? చాలా కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఇది పెద్ద ఖర్చు కాదు. మనం ఒక ఎకరాన్ని కొట్టాలంటే ఇవాళ 5,000 రూపాయలు అవుతుంది ఒక పెస్టిసైడ్ కొట్టాలంటే. కానీ ఇది ఒక 5,000తో ఎప్పుడు జీవితాంతం ఉంటుంది. కనీసం 4 గంటలు ఉన్నా కూడా అది చెడిపోకుంటే వాళ్ళు కూడా ఓ నేరేంతో గ్యారంటీ ఇచ్చారు. దాని వరకు ఏం లేదు, దాంట్లో చెడిపోయేది కూడా నాకేం అనిపించలేదు. ఒక బల్బు పోతే బల్బు ఇస్తామని అన్నారు, దానికోసం పెద్ద చింతించాల్సిన అవసరం అయితే లేదని అనిపించింది. మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ పరికరాలు తెచ్చిన తర్వాత? చాలా ఉపయోగం అవుతుంది, మీకు శ్రమ లేకుండా మందు ఖర్చు లేకుండా దాన్ని మీరు పెట్టి ఎక్కడో తిరగబోయినా కూడా దానిపైన చేస్తుంటుంది. రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి పురుగు కూడా దానికి వరకు వస్తుంది, అలా పడి చచ్చిపోద్ది. అది ఇదివరకు మనం మామూలుగా అగ్రికల్చర్ వాళ్ళు అదేంటి ఇచ్చేది ఒక దాన్ని ఏమంటారు అవి పెట్టి ఏదో చేసేది కానీ అవి అంత సాటిస్ఫై అని కాదు, ఏదో ఒకటి రెండు పడే దాంట్లో. కానీ ఇంత పెద్ద మొత్తంలో గంపలు పడుతుంది అని అంటే నేను కూడా ఊహించలే. నేను పెట్టిన తర్వాత నాకు అనిపిస్తుంది అరే ఎన్ని పడ్డాక ఇంకా పురుగు ఎక్కడ ఉంటుంది అని. నా చెలకలు విపరీతమైన పెండల పురుగు ఉండేది, పోయినసారి ఒకసారి మరుపతోటేస్తే దాన్ని నాశనం చేసినాయి. అది ఏందిరా ఎక్కడ చూడదు లోపటంగా ఉంటుంది, దాన్ని మొత్తం చంపేసింది చెట్లు. కంది చేనేసినా అట్లయితుంది, ఏ చేనేసినా మనం మందు కొట్టినా కూడా పనిచేయట్లేదు. అది ఈ పెండల పురుగు అనేది సాయంత్రం బయటకు వెళ్తుంది,
మేము పొద్దున్నకు కొడితే అది సాయంత్రం వెళ్తుంది, కాబట్టి దాని మీద యూటిలైజ్ కావట్లేదు. దాన్ని మనం కొట్టిన మందు కానీ శ్రమ కానీ వేస్ట్ అయిపోతుందని ఇది ఎప్పుడైతే తెలిసిందో, దీన్ని అంతకుముందు కూడా నేను సోలార్తోనే ఏదో ఒకటి పెట్టాలనే ఆలోచనలో ఉన్నా, అయితే ఈ లోపల ఇది తెలిసింది కాబట్టి ఈజీగా అయిపోతుంది కదా మనం పెట్టి ఇవన్నిటి కంటే అని నేను ఏమంటే కన్సల్ట్ చేసి ఆయన యూట్యూబ్లో చూసిన తెల్లారు మర్నాడే పోయినా దాన్ని తీసుకొని వచ్చిన. ఇందులో ఏమేమి పురుగులు పడుతున్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి మీరు క్లీన్ చేస్తారు? రెండు మూడు రోజులకు ఒకసారి తప్పనిసరి చేయాలి. ఇప్పుడు నిన్న చేసిన దానికి ఇవ్వాలటికే మీకు వాసన కొడుతుంది, అంటే అన్నీ పడుతున్నాయి విపరీతంగా, అంటే రెండు రోజుల నుంచితో మాత్రం దగ్గర కూడా రాకుండా పడతాయి. కాబట్టి దాంట్లో ఏం లేదు, మనం చేసుకునేటం ఈజీ అనే ఏదో ఒక లోటర్ నీళ్ళు తెచ్చి దాంట్లో పోసి మళ్ళీ నాకు ఇంత ఏది సర్ఫ్ వేసుకుంటే కొంచెం చిట్కెడంత సర్ఫ్ వేస్తే చాలు, దాన్ని ఎప్పుడు చనిపోతుంది. అది ఎందుకు వేయాలంటే వాటికి కొంచెం రియాక్షన్ ఏమంటే చనిపోయేటందుకు. అది సర్ఫే కాకుండా ఇంకేదైనా వేసుకోవచ్చు, విషం కూడా వేసుకోవచ్చు. మనం కొట్టే మందులలో ఒక సుక్క వేస్తే చాలు, ఒక డ్రాప్ వేస్తే కూడా దానికి సరిపోతుంది. అవి ఎటువంటి పురుగులు పడుతుంది? పురుగులు అంటే ఈ చాలా రకాల పురుగులు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో చూస్తే ఏ పురుగులు అనేది నాకు అంతగా తెలియదు, కానీ పెండల పురుగులు అనేటివి మాత్రం ఉంటాయి, అవి కొంచెం లావు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ పడ్డాయి అయ్యే, ఇయ్యాలటి కూడా పడ్డాయి. అయితే సన్న సన్న పురుగులు కూడా పడుతున్నాయి, ఇంకా దోమలు లాంటివి కూడా పడుతున్నాయి, విపరీతంగా పడ్డాయి. దోమలు కూడా ఇప్పుడు చూసినాము చాలా ఎక్కువ పడుతున్నాయి. అవి అన్ని రకాల కీటకాలు అనేటివి నాకు అన్నీ అంత పర్ఫెక్ట్గా నాకు తెలియదు, కాకపోతే మొత్తానికైతే దాంట్లో పడుతున్నాయి అనేది ఒక సంతోషాన్ని అయితే ఉన్నది. దీనికి పెట్టిన 15,000 నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయింది. ఈ ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ వర్షాలకు నేను పాట సరిగా చేయలేకపోయినా కానీ కానీ ఎప్పుడైనా మాగి పంట వేసుకున్నా కూడా ఇప్పుడు మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, మొత్తంగా ఈ సోలార్ లైట్ ట్రాపర్ వల్ల తమకు మంచి ఉపయోగం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు రైతు సోమిరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా రకరకాల పురుగులు వస్తున్నాయి. గతంలో ఏదైతే క్రిమిసంహారక మందులు వాడినప్పటికీ కూడా అంత ప్రభావం చూపలేదని చెప్పేసి ఇప్పుడైతే ఏదైతే సోలార్ లైట్ ట్రాపర్ తీసుకువచ్చిన తర్వాత ఈ పురుగులను చూసిన తర్వాత ఇన్ని పురుగులు ఉన్నాయని చెప్పేసి తమకే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి కూడా రైతు సోమిరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన రైతులందరూ కూడా ఒకసారి ఇటువంటి దాన్ని చూసి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకున్న తర్వాత అవసరమైతే తమ తమ పంట పొలాల్లో వీటిని అమర్చుకుంటే బాగుంటుంది. క్రిమి కీటకాలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. ఏదైతే పెస్టిసైడ్ల వాడకం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైతు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే రైతులందరూ కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రైతు సోమిరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సలీంతో కలిసి రాము, HMTV మాలిపురం నుంచి.